హాయ్ వ్యూర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మహా ప్రాజెక్ట్స్ ఎండీ సంతోష్ కుమార్ గారు. ఆల్రెడీ మనం ఓపెన్ ప్లాట్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. సో సంతోష్ కుమార్ గురించి, అలాగే వారి గురించి తెలుసుకుని అసలు రియల్ ఎస్టేట్ గురించి కూడా తెలుసుకుందాం. ఇంకా ఓపెన్ ప్లాట్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఈ రియల్ ఎస్టేట్లోకి ఎందుకు రావాలని అనుకున్నారు? ఈ స్టడీస్ కాగానే ఏదో ఏదన్నా హెల్ప్ చేద్దాము, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కోసం ఏదో ఒకటి చేద్దాము అన్నట్టు ఆలోచిస్తుంటే నాకు ఈ ఫీల్డ్ ఐడియా వచ్చిందండి. అంటే మా బ్రదరు అందరం ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. సో స్టార్టింగ్ మేము ఒక 10 lakhs 12 lakhs నుంచి కూడా ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. తక్కువ బడ్జెట్లో ఫ్లాట్స్ ఇస్తూ ఇప్పుడు దాని తర్వాత లేఅవుట్స్ చేయడం స్టార్ట్ చేశాము. సో ఆ మిడిల్ క్లాస్ పీపుల్ల కోసం ఇవ్వడానికని దీంట్లోకి వచ్చాము. సో ఎందుకంటే హైదరాబాద్లో ఇవాళ రేపు ఎంత కాస్ట్లీ అయిపోతున్నాయో మీకు ఐడియా ఉంది, అంటే చాలా హెవీ అవుతున్నాయి బడ్జెట్స్. సో వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫ్లాట్స్ ఇద్దాము, ప్లాట్స్ ఇద్దాము అన్న ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. అంటే మేము స్టార్టింగ్ 10 lakhs 11 lakhs 12 lakhs నుండి కూడా మేము ఫ్లాట్స్ కట్టాము. దాని తర్వాత 8 lakhs 10 lakhస్ కూడా మేము ప్లాట్స్ ఇచ్చాము. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ మేకింగ్ ఇవన్నీ పెరుగుతున్నాయి కాబట్టి ఇప్పటికీ కూడా, ఇప్పుడు ఇది చూసుకుంటే మహా ప్రాజెక్ట్స్లో మనోహరం చూసుకుంటే కూడా మీకు అరౌండ్ 19 to 20 lakhస్లో మీ ప్లాట్ మీకు వస్తుంది, దట్ వన్ అర్బన్ జోన్లో. సో ప్రీవియస్లీ నేను ఇస్నాపూర్లో కూడా కన్స్ట్రక్షన్ చేశాను రీసెంట్గా. సో అక్కడ కూడా నేను 21 lakhs 22 lakhs కూడా 2 BHK 1000 SFT 2 BHK HMD అప్రూవ్ ఇచ్చాను. సో దాని తర్వాత ఇప్పుడు ఇది తీస్తున్నాను. ఈస్ట్ సైడ్ కూడా తుర్కేంజాలు, చెనగచెర్లు కూడా చేశాము మేము, పిరిజాతి కూడా చేశాము. సో ఎక్కడ అయినా కానీ మేము ఏంటంటే రీజనబుల్ ఇవ్వాలని అనుకున్నాము, ఇస్తున్నాము, ఇంకా కూడా ఇస్తాం మేము. సో అందుకే మీరు పక్కన వాళ్ళతో కంపేర్ చేస్తే డెఫినెట్లీ యూ కెన్ కంపేర్ విత్ అదర్ కంపెనీస్ అండి. ఇక్కడ ఇక్కడ చుట్టుపక్కల కూడా మీరు కంపేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటున్నానంటే మీరు రండి, చూడండి. చూస్తే ఏంటంటే మీకు కూడా ఐడియా వస్తుంది. నాలుగు, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక కందిపప్పు తీసుకోవాలన్నా 4 places చూడండి. చూసిన తర్వాత దాని క్వాలిటీ చెక్ చేయండి, కనెక్టింగ్ రోడ్స్ చెక్ చేయండి. సో అవన్నీ చెక్ చేసిన తర్వాత మీరు తీసుకు 100% మీ, అంటే వాళ్ళ పని ఇది. సో కనెక్టింగ్ రోడ్స్ చెక్ చేయాలి, తక్కువ ప్రైస్లో తీసుకోవాలి, అట్ ద సేమ్ టైం కనెక్టింగ్ రోడ్స్ చూసుకోవాలి. కనెక్టింగ్ రోడ్స్ మెయిన్, కనెక్టింగ్ రోడ్స్ వల్లనే దాని స్పీడ్ రేట్ ఆఫ్ ఏమంటారు స్పీడ్ అనేది ఉంటుంది, ఆ స్పీడ్ త్వరగా పెరుగుతుంది. సో మంచి ప్లేసెస్ చూసుకొని తీసుకుంటే బెటర్ అండి. అందుకు మనోహరం అనేది నేను ఇక్కడ స్టార్ట్ చేశాను. సో సంతోష్ గారు, మీరు ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారన్నారు? నేను 2008 నుండి ఇదే ఫీల్డ్లో ఉన్నాను. ఎలా అనిపిస్తుంది అండి? ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయాలి. స్ట్రగుల్స్ ఉంటాయి, ఛాలెంజింగ్ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది. సో వెల్కమ్ టు మహా ప్రాజెక్ట్స్ ఉంటుందండి, వెల్కమ్ టు మహా ఫ్యామిలీ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు, ఇవాళకి కూడా మేము తీసుకున్న క్లయింట్స్ కూడా, మేము ప్రీవియస్ క్లయింట్స్ కూడా మేము ఒక ఫ్యామిలీలా ఫీల్ అవుతాము. అంటే లోన్ టాప్అప్ కానీ, మళ్ళీ ఒక కొత్త ప్రాపర్టీ తీసుకోవాలన్న అన్నీ మేము బ్యాక్ఎండ్ మేము వాళ్ళకు సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఒక ప్లాట్ తీసుకోవడంతో వాళ్ళు ఆగిపోరు, మళ్ళీ ఒక ప్లాట్ తీసుకుంటారు, మళ్ళీ ఒక ఫ్లాట్ తీసుకుంటారు. సో నడుస్తుంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, ఛాలెంజింగ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటుంది దీంట్లో. కానీ ఓవరాల్గా అయితే హ్యాపీ ఉన్నానండి, అంటే ఇంత షార్ట్ టైంలో బాగానే ఉన్నది. సో అంటే ఇప్పుడు మీరు ఈ మహా ప్రాజెక్ట్స్లో ఒకసారి ఇమ్యూనిటీస్ క్లియర్గా మీరు వ్యూయర్స్కి చెప్పాలి. ఇమ్యూనిటీస్ అంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ టైటిల్, స్పాట్ రిజిస్ట్రేషన్, ఎవెన్యూ ప్లాంటేషన్, మీకు లావిష్ ఎంట్రాన్స్ ఆర్చ్ ఉంటుందండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, దాని తర్వాత కాంపౌండ్ వాల్ ఉంటుంది, ఎంటైర్ లేఅవుట్కి కాంపౌండ్ వాల్ ఉంటుంది. దాని తర్వాత బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటాయి, ల్యాప్టాప్ రోడ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, పార్క్ ఉంటుంది, 100% వాస్తు ఉంది, ఎలక్ట్రిసిటీ లైన్స్, స్ట్రీట్ లైట్స్, కంప్లీట్ లేఅవుట్, మొత్తం స్ట్రీట్ లైట్స్ ఉంటాయి. సో అంటే మీరు ఇందాక అన్నారు కదా మంచిగా స్పెండ్ చేయడానికి వీక్లీ హాలిడే అవునన్నారు కదా, యాక్చువల్లీ ఈ కంటైనర్ నేను ఆఫీస్ గురించి అని పెట్టుకున్నాను. దీని తర్వాత చాలామంది, చాలా క్లయింట్స్,
ఈ కంటైనర్ కావాలి, ఇట్లాంటి కంటైనర్ కావాలని తీసుకున్నారు, ప్లాట్స్ లోపల తీసుకున్నారు. వాళ్ళు వీకెండ్ హోమ్స్ లాగా యూజ్ చేస్తున్నారు. దాని తర్వాత తెలిసింది ఇది వీకెండ్ హోమ్స్ లాగా కూడా వర్కౌట్ అవుతుందని. సో జనరలీ టేకెన్ ఇంకా కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నారు. సో లోపల తీసేసుకొని దాన్ని, ఇది 1 BHK ఉంది. సో 1 BHK కొంచెం లావిష్గా తీసుకున్నారు లోపల నుండి. కంటైనర్తో పాటు ఇది డీప్ ఎక్కువ వచ్చింది. సో మీకు 33x55 ఏదో వచ్చింది. సో రిమైనింగ్ అంతా వీళ్ళు లెఫ్ట్ సైడ్ ఏమో కూరగాయలు అవన్నీ పెట్టుకున్నారు, రైట్ సైడ్ మొత్తం వీళ్ళు స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టుకొని కంప్లీట్ ఒక గేట్ పెట్టుకొని షెడ్ లాగా పెట్టుకొని, అంటే ఎండ తగలకుండా స్విమ్మింగ్ పూల్కి షెడ్ లాగా అంతా ప్లాన్ చేసుకున్నారు. నేనే షాక్ అయ్యాను. సో ఈ ప్లేస్ని వీకెండ్ హోమ్ లాగా కూడా వాడుకోవచ్చు అని. సో వీకెండ్లో వీకెండ్ హోమ్ లాగా డెఫినెట్గా వాడుకోవచ్చు అండి. లోపల ప్లాట్స్ కూడా చేసుకున్నారు, ఎందుకంటే వీళ్ళకు బయట సెక్యూరిటీ ఉంటుంది, ఆర్చ్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి 24/7 సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి వీళ్ళు వీకెండ్ హోమ్ లాగా కూడా వాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు ఇది వచ్చేసి కంటైనర్ 1 BHK అంటే ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది? ఇది చిన్నదే అండి. ఇది నాకు తెలిసి 22 feet బై మీకు 10 feet ఉంది. సో ఇది ఒక హాల్, బెడ్రూము, బాత్రూము, కిచెన్ ఉంటుంది. సో ఇదే ప్యాటర్న్లో వీళ్ళు కొంచెం పెద్ద తీసుకున్నారు. అంటే మీకు 15 feet by 15 feet హాల్ వస్తుంది, 15 feet by 15 మీకు బెడ్రూమ్ వస్తుంది, దాని తర్వాత కిచెన్, బాత్రూమ్, కింద దీని కిందనే కార్ పార్కింగ్ పెట్టుకునేటట్టు పెట్టుకున్నారు రైట్ సైడ్, దాని తర్వాత స్విమ్మింగ్ పూల్, లెఫ్ట్ సైడ్ ప్లాంటేషన్ లాగా పెట్టుకున్నారు. చాలా బాగా వచ్చింది వాళ్ళ డిజైన్. మీరే చేసిస్తారండి? ఇది మేమే చేసిస్తాము. దీనికి మీకు 9.50 lakhs ఎక్స్ట్రా అవుతుందండి. 2 BHK అయితే మీకు 9.50 lakhs. 1 BHK మీకు 5.56 lakhs లో అయిపోతుంది. సో సంతోష్ గారు, ఇక్కడ ఈ మహా ప్రాజెక్ట్స్లోనే ప్లాట్ ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ ఎందుకు తీసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గుడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. అంటే స్మాల్ స్కేల్, అంటే చిన్న చిన్న స్మాల్ స్కేల్ టికెట్ అనుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. చేసిన తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మీ అడ్వాంటేజ్ చెప్తున్నాను మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాంబే హైవేకి దగ్గర ఉంటుందండి. దాని తర్వాత ఐఐటి దగ్గర ఉంటుంది, గీతం యూనివర్సిటీకి దగ్గర ఉంటుంది, దాని తర్వాత కంది రిజిస్ట్రేషన్ ఇక్కడ దగ్గర ఉంటుంది, దాని తర్వాత మహేశ్వరం కాలేజెస్ ఉన్నాయి, స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ క్యాండిడేట్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గరే అవుతుంది, వోక్సెన్ యూనివర్సిటీ ఉంది, ఇక్ఫై కూడా మీకు ఆల్మోస్ట్ 30-40 minutes ఉంటారు, నిమ్స్ వచ్చింది, MRF టైర్స్ ఉన్నాయి, పెన్ఆర్, కిర్బీ, ఎంటెక్, తోషిబా ట్రాన్సిషన్స్, చాలా కంపెనీస్ ఉన్నాయి. సో మెనీ, ఒక్కటి కాకుండా నేను ఇందాక కూడా చెప్పాను చాలా కంపెనీస్ వస్తున్నాయి ఉన్నాయి అని. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా మీరు ఇక్కడ తీసుకోవాల్సిందే. సో ప్రైజెస్ కూడా మీరు తక్కువ ప్రైజెస్ ఇస్తున్నారు, ఆఫర్స్ ఉన్నాయి, గిఫ్ట్స్ మంచిగా ఉన్నాయి, డబుల్ బంపర్ ఆఫ్ నౌ అయితే ఉన్నాయండి. మేబీ ఈ ఆఫర్ మీకు ఒక 30 days వరకు ఉండొచ్చు, 30-40 days వరకు ఉండొచ్చు. సో దీని తర్వాత మేము రేట్స్ కూడా పెంచుతున్నామండి, ఈ ఆఫర్స్ కూడా తీసేస్తాము, రేట్స్ కూడా పెంచుతున్నాము, ఎందుకంటే టైం అయిపోయింది, ఆఫర్ టైం కూడా అయిపోబోతుంది. సో లాస్ట్ 30 days బ్యాక్ కూడా పెట్టాము బైక్ది, పోతున్నాయి ప్లాట్స్. ఇక అన్ని ప్లాట్స్ కూడా ఈ ప్రైజెస్లో మేము అమ్మలేము, మాకు కూడా వర్కౌట్ కాదు కాబట్టి. సో ఇంకొక 30-40 days ఈ ఆఫర్ ఉంటుంది, దాని తర్వాత ఆఫర్ తీసేస్తాం, ప్రైజెస్ కూడా పెరుగుతాయండి. ఓన్లీ 30-40 days 30-40 days వరకు ఈ ఆఫర్ ఉంటుంది. సంతోష్ గారు, మామూలుగా అంటే ఒక రియల్ ఎస్టేట్ అంటే ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో అంటే కొంతమందికి ఉంటుందండి, దాన్ని తీసుకొని లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, చేతులు ఎత్తేసిన వాళ్ళు ఉన్నారు, కస్టమర్స్ క్లయింట్స్ దగ్గర నుంచి చక్కగా డబ్బులు తీసేసుకుంటారు, ఎన్నో ఆఫర్స్ ఇస్తారు, ఎన్నో గిఫ్ట్స్ ఇస్తారు, ఫైనల్గా ఏం చేస్తారు అంటే మొత్తం ప్యాక్ చేసేసుకుని సరిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏమంటానంటే క్లయింట్కి థరో విత్ ద డాక్యుమెంట్స్ అండి. అంటే నేను, నాకేంటంటే నేను ఆయన సోలో ఓనర్ కాబట్టి నాకు టెన్షన్ లేదు. ప్లస్ మీరు కూడా నా దగ్గర కాకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ, అంటే ఫ్లాట్ తీసుకున్నా కానీ, అగ్రిమెంట్ మన అగ్రీ ల్యాండ్ తీసుకున్నా కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అంటాను నేను. డాక్యుమెంట్స్, దాని లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలి, లేదు అంటే ఒక 5-10,000 ఏదన్నా లీగల్ లాయర్కి ఇచ్చినా కానీ వాళ్ళు చెప్తారు. సో నేనేమంటున్నానంటే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి. డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి పొజిషన్ చెక్ చేసుకోండి, పొజిషన్లో ఎవరు ఉన్నారు ఏంది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఈ రెండు చూసుకుంటే ప్రాబ్లం లేదండి. బట్ ఈసీ చెక్ చేసుకోండి, ఈసీ చెక్ చేసుకుంటే కూడా వాళ్ళది ఓనర్ నేము ఇది మ్యాచ్ అవుతుందా లేదా ఉంటుంది. సో ఇది ఇద్దరు తప్పు అంటారు, అంటే అమ్మిన వాడికి తప్పు ఉంది, కొన్న వాళ్ళది కూడా తప్పు ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి అని నేను చాలా రిక్వెస్ట్ చేస్తానండి. నేను ఏంటంటే క్లయింట్కి మోసపోకండి, ఇంకా వాళ్ళు అమ్మేటోళ్ళు ఉన్నారు, సో కొనేటోళ్ళు అట్లా కొనకండి అంటాను నేను. సో డాక్యుమెంట్స్ చెక్ చేసుకోండి, చూసుకోండి.
మనం ఏదైనా ఒక వస్తువు తీసుకునేటప్పుడే ఏదైనా కిరాణా షాప్కి వెళ్తేనే అది మంచిదా కాదా అని ఒకటి 10 సార్లు చూసుకుంటాం. మరి ఇన్ని లక్షలు పెట్టి మనం ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ఎన్ని మనం ఆలోచించాలి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనం ఆ ల్యాండ్ మన సొంతం చేసుకునేటప్పుడు సంతోష్ గారు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డబ్బు పోయినా పర్వాలేదు, అన్ని లక్షలు పెట్టేటప్పుడు ఒక మంచి లాయర్తో అడ్వైస్ తీసుకొని ఇవన్నీ కరెక్టా లేదా డాక్యుమెంట్స్ అని చూసుకొని మీరు మాత్రం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత కరెక్ట్ ఉంటే మీరు మోసపోయే ఛాన్స్ అయితే లేదండి. సో ఏ విషయంలో అయినా సరే మనం జాగ్రత్త అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకటి చెప్పారు సంతోష్ గారు, ఈ మహా ప్రాజెక్ట్స్లో ఓన్లీ 30 to 40 డేస్ వరకే అంటండి ఈ ఆఫర్లు మాత్రం. తర్వాత అయితే ఈ ప్రైజెస్ ఉండదు, ఈ ఆఫర్ కూడా వీళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ కూడా ఉండవట. సో ఎవరు ఏమాత్రం ఆలస్యం చేయకండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంతోష్ గారితో కాంటాక్ట్ అవుతే వారు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు. సో సంతోష్ గారు మా వ్యూయర్స్కి ఒక్కసారి అడ్రస్ క్లియర్గా చెప్పండి. ఈ అడ్రస్ అండి మీకు సంగారెడ్డి ఎక్స్ రోడ్స్ నుండి స్ట్రైట్గా మీరు వస్తే మీకు మీ కమాన్ వస్తుందండి. పొత్తిరెడ్డి ఎక్స్ రోడ్ అని ఉంటుంది, పెద్దాపూర్ కమాన్ వస్తుంది. పెద్దాపూర్ కమాన్ నుండి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా మీరు ఒక 10 మినిట్స్ వస్తే మీకు అక్కడ మా బోర్డ్స్ కనిపిస్తూనే ఉంటాయి. సో మీకు మనోహరం కనిపిస్తుంది, మహా ప్రాజెక్ట్స్ అని కనిపిస్తూనే ఉంటుంది. సంగారెడ్డి నుంచి 6 కిలోమీటర్స్, దాని తర్వాత లెఫ్ట్ తిరిగిన తర్వాత 7 to 8, 9 అప్రాక్సిమేట్లీ 7 to 9 కిలోమీటర్స్లో మన సైట్ ఉంటుందండి. అంటే మీకు ఒక 15-20 మినిట్స్లో మీరు సంగారెడ్డి నుంచి ఇక్కడ ఉంటారు. ఇక్కడ నుండి మీకు మళ్ళీ శంకర్పల్లి, మీకు మ్యాక్సిమం 10 to 25 మినిట్స్లో మీకు శంకర్పల్లి రీచ్ అవుతారు. ఇట్స్ కమ్స్ అండర్ గోల్డెన్ ట్రయాంగిల్. అంటే మీకు సంగారెడ్డికి, సదాశివపేటకి, శంకర్పల్లికి మధ్యలో ఉంది ఈ ప్రాజెక్ట్. సో మేజర్ అడ్వాంటేజ్ యాజ్ యూజువల్ మీకు ప్రపోజ్డ్ RRR వాకబుల్ డిస్టెన్స్, రీజనల్ రింగ్ రోడ్ వాకబుల్ డిస్టెన్స్ ఒకటి. సో రేట్ కూడా ప్రైస్ రీజనబుల్ ప్రైస్. సో సంగారెడ్డికి దగ్గర, RRRకి దగ్గర, ఒక 5 లాక్స్ మీ ఇంట్లో చిట్టి వేసుకుంటారు కదండి, ఆ తెచ్చి 5 లాక్స్ మీరు డిపాజిట్ చేయండి, మిగతా అంతా బ్యాంక్లో మేము ఇప్పిస్తాము, ప్లాట్ మీకు అవుతుంది. ఏమంటారు, ఊరిస్తున్నారు యాక్చువల్గా చెప్పాలంటే 30 to 40 డేసే, 30 to 40 డేసే అనేసి ఆఫర్ సేల్. గిఫ్ట్స్ ఎవరైనా గిఫ్ట్స్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మళ్ళీ మా వ్యూయర్స్ కోసం. ఒకసారి ఆ గిఫ్ట్స్ గురించి డీటెయిల్గా. గిఫ్ట్స్ అంటే ఇది 192 స్క్వేర్ యార్డ్స్ ఒక ప్లాట్ అండి. సో ఒక ప్లాట్ తీసుకుంటే మీకు ఈవీ బైక్, ఎలక్ట్రానిక్ బైక్ ఇస్తున్నాము. సో రెండు ప్లాట్స్, 192 స్క్వేర్ యార్డ్స్ రెండు ప్లాట్స్ ఎట్ ఏ టైం తీసుకొని 1 మంత్ అంటే 30 డేస్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఈవీ బైక్తో పాటు మీకు 1 తులా గోల్డ్ ఫ్రీ ఇస్తున్నామండి. సో అంటే బైక్తో పాటు మీకు గోల్డ్ కూడా 1 తులా గోల్డ్ ఫ్రీ ఇస్తున్నాం. 22 క్యారెట్స్. యా సూపర్ అండి. 1+1 అది రెండు కొనాలి, రెండు కొంటే రెండు గిఫ్ట్స్ వస్తాయి. సో 30 డేస్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇది ఉంటుందండి. సూపర్ అండి. సో మంచి ప్రైజ్ ఉంది, అలాగే మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గరకు వస్తే అవన్నీ వాళ్ళు సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.